సర్వీసింగ్ అయితే తీసుకెళ్తాను కారు. నాది 30 ఏళ్ళు తిరిగింది. సో 30 ఏళ్ళ సందర్భంగా సర్వీస్కి అయితే వెళ్తున్నాం. సో హైవేలో ఉన్నాం. ఇంటి దగ్గర మార్నింగ్ మేము ఒక 6:30 గల బయలుదేరి ఇప్పుడు 7:30 అవుతుంది, 1 అవర్ అయింది బయలుదేరి. యాక్చువల్గా మా ఊర్లో సర్వీస్ సెంటర్లు అయితే ఉండవు. ఒక 70 కిలోమీటర్ బాగా ఎటు పోవాలండి మేము, మాది వినుకొండ. సో మాకు ఇటు ఒంగోలు దగ్గర లేదంటే గుంటూరు దగ్గర. సో గుంటూరు ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు ఒంగోలు ఎందుకు వెళ్తున్నాను తర్వాత వీడియో లాస్ట్లో చెప్తాను మీకు. సో సర్వీ టాటా సర్వీస్ సెంటర్తో అందరూ పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అది ఇదని యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా, నేను ఇవాళ రియల్గా ఫేస్ చేస్తాను అండ్ నీకు మీకు చూపిస్తాను కూడా ఎలా ఉంది పరిస్థితి. సో వీడియో లాస్ట్ చూస్తే మీకు సర్వీస్ సెంటర్ల పరిస్థితి తెలుస్తుంది. సో నేను గుంటూరు వెళ్ళకుండా నర్సా ఇది ఒంగోలు కూడా ఎందుకు వెళ్తానో తెలిసింది మీకు. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్పుడప్పుడు మధ్యలో హైవేలో కొంచెం మంచి మంచి వ్యూస్ వస్తే చూపిస్తాం అండ్ కార్ పర్ఫార్మెన్స్ కూడా చూడండి మీరు. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే ఒంగోలు అయితే వచ్చేసాం, ఇప్పుడు సిటీలోకి వచ్చాం. ఆ సర్వీస్ సెంటర్ అయితే ఎక్కడ లోపల ఎక్కడుందో తెలియదు. మేము గూగుల్లో ఫోన్ చేసి అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాం సర్వీస్కి. సో అపార్ట్మెంట్, సో వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి కనుక్కోవాలి ఒకసారి ఎక్కడ రమ్మంటారు. 9:30 కల్లా ఏమని చెప్పారు కార్ సర్వీస్కి, చూద్దాం మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంతసేపులో కార్ ఇస్తారు ఈ మొత్తం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ షోరూమ్కి అయితే కాల్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను లోకల్లో షోరూమ్ అయితే తెలియట్లేదు. సో వాళ్ళకైతే కాల్ చేసాం, వాళ్ళు రెస్పాండ్ అవుతారు చూద్దాం ఫస్ట్. మేడం నేను సాయంత్రం స్లాట్ బుక్ చేసాను కదా మేడం, ఈవినింగ్ నిన్న. అది మన షోరూమ్ ఎక్కడ మేడం? అది లేదు మేడం, మా ఒంగోలు తెలియదు. పంపించండి పర్లేదు మేడం, చూస్తాను. ఇక్కడ మాల్ ఉంది చూసారా మేడం, మాల్ ఉంది కదా ఇక్కడ ఊచివర్లో, మాల్ దగ్గరికి వచ్చి మేడం కరెక్ట్గా. అంటే ఊరు బయటికి రావాలి మేడం. నాకు రైట్ సైడ్, యాక్చువల్ రవిప్రియ మాల్ నాకు రైట్ సైడ్ ఉంది మేడం. అవును, అది క్లోజ్ చేస్తుంది ఎందా చూస్తే బయట నుంచి. అవునా, బయట నుంచి చెట్లు అయినా ఉన్నాయి అందుకు. ఓకే మేడం వస్తున్నాను, అదైతే ఐడియా ఉంది. థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం. సో మనకైతే ఫస్ట్ ప్రజెంట్ అయితే సర్వీస్ కొంచెం మారింది అనిపిస్తుంది, ఎందుకంటే ఫోన్ చేయడం మంచి రెస్పాండ్ అయ్యారు. చూసారు కదా ఎలా కాల్స్ మాట్లాడతారు నీట్ గా, లాస్ట్ లో చిన్న స్మైల్ కూడా ఇచ్చారనమాట. సో ఎలా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. మాకు అది పెద్దది పెట్టొచ్చు కదా దారుణం, కాకపోతే మరి అన్యాయం అండి. మమ్మల్ని పొద్దు నుంచి దమ్మనంతా లభించారు. ఈ బోర్డు చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో టాటా మోటార్స్ అది. అయినా కనిపించట్లేదు, అయినా కనిపించట్లేదు. బోర్డు పెట్టుకోవచ్చు లోపల పెట్టి.
నా కార్కి సర్వీసింగ్ అయిపోయింది, మీకు ఒరిజినల్ బిల్లు కూడా ఉంది. సో ఎంత అయింది అది మొత్తం కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. ముందు నా కార్ ఎంత నీట్ క్లీన్ చేశారు ఫస్ట్ మీరు చూడాలి. దట్ ఈస్ టాటా సర్వీస్. ఇంకా వీళ్ళు మార్లా యూజ్ చేసిన కార్ అంట. ఒకసారి మొత్తం కార్ మొత్తం చూడండి, ఏ రేంజ్లో ఉందో మొత్తం. అసలు కార్ సర్వీసింగ్ చేశారంటే మామూలు విషయం కాదు, ఓ రేంజ్లో చేశారు. చూడండి, ఎవరన్నా ఏ కస్టమర్ అయినా సరే, ఏ కస్టమర్ అయినా ఒక వన్స్ కార్ సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత ఈ రేంజ్లో అవడానికి ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఈ రేంజ్లో ఏ షోరూమ్ అన్నా కార్ డెలివరీ చేస్తాడు? ఫస్ట్ మీరు చూడండి, ఏ కార్ షోరూమ్ నా తెలిసి ఏ కార్ షోరూమ్ డెలివరీ చేయడు ఈ రేంజ్లో. అది టాటా సర్వీస్ కొన్ని పవర్. అది మంచి కార్లు దింపారు, బట్ ఏంటంటే ఇలాగే ఉంటే అసలు ఏ సర్వీస్, అసలు కనీసం వాటర్ మొహవాటానికి కొన్ని వాటర్ కొట్టిస్తా కదా ఫ్రెండ్స్, మొహవాటానికి కూడా వాటర్ కొట్టి ఇలా కనిపిస్తుంది. 4,342 రూపాయలు అక్షరాల చేత కట్టించుకున్నారు. ప్లస్ ఇంకా వీళ్ళు మనకి ఇంకా ఏముందంటే, వీళ్ళు అలైన్మెంట్ అడిగా నేను, దానికి 600 అయిద్దంట. దీనికి ఇప్పుడు మనకు వాటర్ సర్వీస్ చేయలేదు కదా, అది ఒక 600 అంటే 1200 సేవ్ అయ్యి, అంటే ఇప్పుడు ఈ బిల్లులో 1200 యాడ్ చేయాలి మనం. ఇంకా 1200 యాడ్ చేస్తే ఇంకెంత అయితే మీరు ఆలోచించండి. చూడండి డేట్ కూడా ఏడుంది, డేట్ 9/2/2022. ఇవాళే, సో ఇది సాయంత్రం అయిందనమాట, శుభ సాయంత్రం. సో నాకు బిల్ అయితే 4,300 ఎంత వేసారు. ఇంకా దీనికి ఈ ఎలిమెంట్ ఒకటే, ఈ ఎలిమెంట్ యాడ్ చేసి వాటర్ సర్వీస్ని యాడ్ చేసే వాళ్ళు. సో ఇంకొక 1200 ఎక్స్ట్రా పెడతారు మనకి. సో 5,500 అనమాట సర్వీస్. సో ఈ సర్వీసులు ఏమేం చేశారంటే, మనకి ఇంజనాలు చేంజ్ చేశారు, ఇంజనాల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, ఎయిర్ ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది అది ఒకటి చేంజ్ చేశారు, మూడే మూడు. ఇంకేం చేయాల, లేబర్ ఛార్జీ 1500 రూపాయలు అంట. ఇంకా అది విషయం ఆ రేంజ్లో బాదారు. సో అది ఇంకా లేబర్ ఛార్జీ. ఇంకా నాకు కారుకి ఇక్కడ నుంచి విండు లోపలికి వస్తుంది, కారు కొన్నగా నుంచి ఇదే డిఫెక్ట్ అనమాట. నేను తిరుపతి షోరూమ్ 3 సార్లు వెళ్ళా, 3 సార్లు చేద్దాం ఉంటారు, ఇక్కడ ఏదో సంథింగ్ రబ్బర్ ఉంటే దొరకలేదు తెప్పిస్తా ఉన్నారు వాళ్ళు తెప్పిలా. వీళ్ళు అంతే, ఉదయం నిన్న నేను కాల్ చేసి అడిగినప్పుడు సార్ చేద్దాం ఉన్నారు, ఉదయం వెళ్తే అలా మా దగ్గర స్పేస్ లేవు సార్, స్పేస్ రావాలన్నారు. సరే నెల్లూరు కనుక్కోండి రా బాబన్న, నెల్లూరు ఫోన్ చేసి అక్కడ కూడా లేవు అన్నారు. నెల్లూరు పెద్దదే, ఒంగోలు పెద్దదే, ఆ షోరూమ్లో కూడా ఇంకా స్పేర్స్ లేకపోతే సంవత్సరం అయింది కారు, 2 ఇయర్స్ అవుతుంది కారు కొని, ఇప్పుడు కూడా స్పేర్ లేకపోతే ఇంక ఈ కారు నాకు తెలిసి ఇంకెలా వాడతారు ఎవరైనా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అంతే మరి. సో నేను అడిగిన వాటర్ సర్వీసింగ్ ఎందుకు చేయలేదంటే, వాళ్ళు దీనికి ఇచ్చిన ఘనకార్యమైన సమాధానం ఏందా అంటే, మీరు ఎక్కడ ఇనుండరు, వాటర్ సర్వీసింగ్ చేసే కుర్రోడి వాళ్ళు రాలేదంట, అందుకని వాటర్ సర్వీసింగ్ చేయలేకపోయారంట. అది హాస్పిటాలిటీ అడిగి వెళ్తే బాగానే చూశారు, పర్లేదు వెళ్ళినప్పుడే రిసీవింగ్ వివత్సంగా ఇంతకుముందు అంత వరస్ట్గా లేదు, కొంచెం మారింది, వెళ్ళినప్పుడు కొంచెం మంచిగానే మాట్లాడారు. మీకు వాయిస్ రికార్డు కూడా వాళ్ళతో మాట్లాడిన ఆడియో కూడా మీతో పెడతాను, నేను కావాలని తిప్పి తిప్పి క్వశ్చన్ వేసా, సమాధానం ఎలా చెప్పారు మీరే చూడండి. ఫస్ట్ వెళ్ళాలని రిసీవ్ చేస్తున్నారు, కారు లోపల పడేసి ఐడియోలకి మీరు ఎత్తుతున్నారు. కారు అదే ఆ సర్వీస్ సెంటర్ సూపర్వైజర్ వచ్చి మళ్ళీ వాళ్ళు తిట్టి కార్ ట్రయల్ వెళ్ళి వచ్చారనమాట. ఎవడైనా ముందు కార్ తీసుకెళ్ళి ట్రయల్కి వెళ్ళి రావాలి, ఏం పోయి ఏమున్నాయని. ట్రయల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఓకే నాకు అది ప్రాబ్లం అని చెప్పారు, ఏసీ కొంచెం తక్కువ వస్తుందండి అది చేయాలన్నారు. సరే ఏసీకి అయితే ఫిల్టర్ క్లీన్ చేస్తారు అయిపోయింది. సో అది లోపల కూర్చోబెట్టారు, ఏసీ వేసారు, సీల్ 2 వాటర్ బాటిల్ ఇచ్చారు, తాగమని అన్ని బాగానే ఉన్నాయి. హాస్పిటాలిటీ బాగానే ఉంది కానీ, బట్ మన సర్వీస్ కూడా ఏడవాలి కదా. బిల్లు 5,500 వేసినప్పుడు ఇంకా తక్కువ వేసినే ఉంది బిల్లు, ఇందులో 4,300 కానీ 4,300కి వాటర్ సర్వీసింగ్ 600 తీసేయాలి, ఈ ఎలిమెంట్ 600 తీసేయాలి, 1200. బేసిక్గా వాటర్ సర్వీసింగ్ నేను మా ఊర్లో చేస్తే 350 రూపాయలు, హైడ్రాలిక్ మేము చేస్తే నార్మల్ వాటర్ సర్వీస్ అయితే 250 రూపాయలే. కొన్ని బయట దానికన్నా 100 రూపాయలు ఎక్స్ట్రా ఉండాలి, కానీ డబుల్ త్రిబుల్ అన్నారు, డబుల్ ఎక్స్ట్రా నాకు అర్థం అవ్వదు, త్రిబుల్ ఎక్స్ట్రా సారీ 600 అంటే వాటర్ సర్వీసింగ్ సర్వీస్ సెంటర్లో. మరి వాళ్ళు వాటర్ పెట్టి కడుగుతారు, బయట వాటర్ పెట్టి కడుగుతున్నారు, ఈ లెవెల్ బయట ఎక్కడ వేసినా 250 రూపాయలు, మరి వాళ్ళ దగ్గర 600 అంట. మరి అది పరిస్థితి, షోరూమ్లో ఆ రేంజ్లో పెడుతున్నారు. టాటా సేల్స్ మేనేజర్లు మీరు ఏడన్నా పైన ఉంటే కొంచెం కిందకు వచ్చి చూసుకోండి, ఇది మీరు కార్లు అమ్మారు బాగానే ఉంది, వీళ్ళు చేసి ఏసీలకి ఇంక రెండోసారి కార్లు మేము ఎవడ సర్వీస్ కూడా చేసేలా పరిస్థితి. నా తెలిసి 3-4 కొన్ని ఉంటారు, నా నేను చెప్పిన బాగుందని చెప్పినందుకు. సర్వీస్ మాత్రం ఇంత వరస్ట్గా ఉంటే మారాలి. నాకు టాటా మీద కోపం లేదు, నేను ఎప్పుడు ఇప్పుడు దాకా టాటాకి సపోర్టే, బట్ సర్వీస్ విషయంలో నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా వరస్ట్ సర్వీస్ వరస్ట్ సర్వీస్ అని. కాకపోతే ఇంతకుముందు 2 సర్వీసులకి మన్న వెళ్ళాడు, ఒకసారి నేను వెళ్ళా, సో అప్పుడు కొంచెం పర్లేదు తిరుపతిలో అంటే బాగానే ఉంది ఓకే అనిపించింది. మరీ వాళ్ళు మరీ దారుణం, ఎంత దారుణం అంటే టాటా సర్వీస్ సెంటర్స్ అని గూగుల్లో కొట్టి చూస్తే ఒక ఫోన్ నెంబర్ రాదు, ఆ సర్వీస్ సెంటర్ లోగో లొకేషన్ రాదు. టాటా మోటార్స్ అది ఇది కాదు ఏం చెప్పింది అమ్మాయి, శ్రీలక్ష్మి ఆటోమొబైల్స్ చెప్పింది కదా, శ్రీలక్ష్మి ఆటోమొబైల్
సర్వీస్ సెంటర్ పేర్లు రావు. ఒంగోలులో పొద్దున్న మేము నానా సంకలం లాగా సర్వీస్ సెంటర్ కోసం. లొకేషన్ కూడా గూగుల్లో లేదు. అంత చిన్న బట్టి కొట్టోడు లొకేషన్ కూడా కావాలన్నా గూగుల్లో దొరికిద్ది. నా బిజినెస్ ఈ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది, మీరు కొట్టకండి. నాది లొకేషన్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్ అడ్రస్ మొత్తం వస్తాయి. బట్ నాది చిన్న బిజినెస్సే, మరి ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి ఎందుకో మరి తెలియదు. సో అది ఫ్రెండ్స్, ఇంక వీడియో మీకు నచ్చింది నచ్చలేదు నేను అడగలేను. నాకైతే చిరాకు వచ్చింది అనమాట. మీకు కూడా ఇలాంటి దరిద్రమైన సిచ్యువేషన్ ఎదురయ్యి ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేసి ఉండే కింద కామెంట్ సెక్షన్ గట్టిగా వేయండి. ఏమైనా ఉంటే ట్విట్టర్లో కూడా రేజ్ చేయండి కావాలంటే. సో కొంచెం అందరం గట్టిగా లేకపోతే మాత్రం ఇంక వీళ్ళు సర్వీస్ ఇంకా వరస్ట్ వరస్ట్ చేసుకుంటా పోతారు. ఫ్రెండ్స్ చూసారా, టాటా సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేయకపోతే బయట చేపిస్తున్నాం. చూడండి బయటని ఎలా చేపించుకుంటున్నాం, మా కష్టాలు చూడండి. పొద్దున్నీ ఇదే పరిస్థితి మాకు. సో కార్ మొత్తం చూసారు కదా ఎంత నీట్గా సర్వీసింగ్ అయిందో. సో మాకైతే బయట ఇలా చేయించడానికి 300 అయింది అంతే. ఇది కూడా సర్వీస్ సెంటర్లు ప్రొవైడ్ చేయలేపారు. మీకు కూడా ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎదురై ఉంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం వాళ్ళ పై ఆఫీసర్కి వెళ్తే కొంచెం ఇప్పటికైనా ఇంప్రూవ్ అవుతారని నా అభిప్రాయం, అంత మించేం లేదు. సో టాటాని విమర్శించాలనో దాన్ని ఇంకా బ్యాడ్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. సో టాటా అంటే మన ఇండియన్ బ్రాండ్, నాకు చాలా ఇష్టం. సో ప్రోడక్ట్ పరంగా చాలా బాగుంది, అంతవరకు నేను ఒప్పుకుంటాను. ఇంకా సర్వీసు పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, కొంత అయితే అయ్యారు కానీ ఇంకా బాగా అవ్వాలి. సో అది ఇంకా అంత మించేది వీడియోలో అదే చెప్దాం అనుకుంటున్నాను. సో మీకు కానీ ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఎదురై ఉంటే ఏదైనా సర్వీస్ సెంటర్లో టాటానే కదా ఇంకేదైనా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అనమాట. మాకు కూడా తెలుస్తుంది ఇంకా బయట పరిస్థితి ఎలా ఉందో. సో టాటా పరిస్థితి అది నేను యాక్చువల్గా అది ఒక షోరూమ్లో అలా ఉంటే పెద్ద పట్టించలేదు. ఇంతకుముందు తిరుపతి కూడా వెళ్ళాను,
ఇంచుమించు ఇలాగే ఏడుస్తాయి. తిరుపతిలో అలాగే ఉంది. నెల్లూరులో కూడా కనీసం స్పేర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఆఫ్టర్ మార్కెట్ 2 ఇయర్స్ తర్వాత కొడతా కారు వచ్చి ఇప్పుడు కూడా చిన్న డోర్కి వైపరే దొరకట్లేదు అనమాట. పరిస్థితి అలాగుంది. సో వాళ్ళు ఎన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంకా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని ఆశిస్తూ సో ఈ వీడియో ఇంతటితో అయితే ఆపేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ప్రభాకర్ షైనింగ్ అప్. బై బై నౌ.